దేశంలో రాష్ట్రంలో జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలని విజయనగరం జిల్లా సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు కోరారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో సాలూరు పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్లు సాలూరు పట్టణంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అన్ని రామ మందిరాల్లో మరియు సాలూరు పట్టణంలో ఉన్న డబ్బి వీధి, పెదకోమటిపేట, మెంటాడ వీధి, వేలంపేట, మజ్జులపేట అన్ని చోట్ల కూడా పర్యటించి జరుగుతున్న కళ్యాణ మహోత్సవంలో భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ సరైన భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. అలాగే కరోనా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కార్యక్రమం స్వామివారి కళ్యాణాన్ని జరిపించాలని నిర్వాహకులను, పూజారులను, భక్తులను కోరారు. మాస్క్ వేసుకుని అయినప్పటికీ కూడా దేశమంతా ఒకరికొన్ని నష్టం చనిపోయారు. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే పబ్లిక్ కి కరోనా ఉన్న విషయం మర్చిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, అందరూ తిరుగుతూ ఉన్నారు. కానీ పొరపాటున ఒక గడ్డకైనట్లయితే అది మన బాడీలోకి వచ్చిన సంగతి కూడా మనకు తెలియడం లేదు, సిమ్టమ్స్ ఏమి అనడం లేదు. అందరూ కూడా దయచేసి కరోనా సందర్భంలో ఉన్నటువంటి